యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్కు బాధ్యులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. జీవించే హక్కు పేదలకు లేదా అని ప్రశ్నించారు. మరియమ్మ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఏవి కిరణ్, దళిత స్త్రీ శక్తి నేషనల్ కన్వీనర్ జాన్సీ, డిఎస్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.